ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఫ్రైడే ప్రాక్టికల్ టాక్లో పాలు పొందుతున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి మరొకసారి ఈ రీతిగా మీ ముందుకు రావటానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. రండి, తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. మీరు ఉన్న చోటనే ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనతో నేటి ప్రాక్టికల్ టాక్ని మనం ప్రారంభించుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరి ఉన్నామయ్యా. మేమింతకాలం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ ఉచితమైన కృప మాత్రమేనయ్యా. ప్రభువా, వారం వెంబడి వారము క్రమం తప్పకుండా మా యవన బిడ్డలను దర్శించటానికి నాయనా మీరు కృపను చూపిస్తూ ఉన్నారు, మీకు స్తోత్రాలు. ఈ ఫ్రైడే ప్రాక్టికల్ టాక్ ద్వారా ప్రభువా అనేకులు నాయనా వాక్యానుసారముగా జీవించటానికి, వాక్యము ద్వారా బలపరచబడటానికి మీరు కృపను చూపించండి. కొద్ది మాటలను మేము ధ్యానము చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరిలోనైనా మీ ప్రార్థనాత్మనుంచండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపు, క్రమ్మరింపు మాకుండులాగున సహాయము చేయండి. వినగలిగే చెవిని, గ్రహించే హృదయాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని బతిమలాడుకుంటూ ఉన్నామయ్యా. రాజా, ఏ బిడ్డ ఎక్కడి నుంచి అయితేనైనా ఈ ప్రాక్టికల్ టాక్లో పాలు పొందుతూ ఉన్నారో వారందరిలో మీ ఆత్మకార్యాలను జరిగించండి. సమస్త ఘనతా మహిమలు మీకే ఆరోపిస్తూ యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘననామానికే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ప్రాక్టికల్ టాక్లో పాలు పొందుతున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవు తిండిపోతూ అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు తిండిపోతూ అయితే కోటి విద్యలు కూటి కొరకేనని కేవలం తినటం కోసం మాత్రమే బ్రతికితే ఆ జీవితానికి ఒక అర్థం ఉంటుందంటారా? సాధారణంగా మనకి దొన్నపోతు గురించి బాగా తెలుసుగా. ఏ వ్యక్తి అయినా అసలు నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి ఉండి ఏ విషయాన్ని పట్టించుకోకుండా దేనికి చెల్లించకుండా ఉంటే వారిని గురించి మనం అనే మాట ఏంటంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్లే అంటూ ఉంటాం. అసలు పట్టించుకోరన్నమాట. ఇట్లాంటి పోతులు మనకి చాలామంది కనపడుతూనే ఉంటారు. తిండిపోతులు, తాగుబోతులు, సోమరిపోతులు, నిద్రపోతులు, వదరపోతులు, ఈ రకంగా ఇట్లాంటి పోతుల్లో మరి దున్నపోతు స్వభావమే కనపడుతూ ఉంటుంది. అందుకనే ఇక్కడ మనం చెప్పుకున్న పోతుల్లో మరి ఎంత నిర్లక్ష్యం ఉంటుందంటే, ఎన్నిసార్లు వారించినా ఎంత గద్దించినా వీరు మాత్రం మారరు. ఎంత తిండిపోతుల్ని ఎంతగా గద్దించినా సరే వారు మాత్రం మారరు అన్నమాట. వీరు తిండిపోతులు, వీరు బ్రతకటం కోసం తినరు, తినటం కోసమే బ్రతుకుతారు. వీరి కడుపే వీరికి దేవుడు. అది నిండితే చాలు, ఇక దేవుణ్ణి కూడా ఎవరు అనే పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు. దేవునితో కూడా వీళ్ళకి అసలు పనే ఉండదు. మా వైపు జరిగే వివాహాలలో మరి కొట్లాటలకు ప్రధానమైన కారణం ఏంటంటే ఈ తిండిపోతుతనమే. ఏదైనా మాంసాపేక్ష కలిగి ఉండి మరి మొక్కలు తగ్గిపోతే ఇంతకాలం మాంసం తిన్నట్లే దానికోసమే వచ్చినట్లు ఎంత గందరగోళాన్ని మా ప్రాంతాల్లో సృష్టిస్తారంటే ఇక కుర్చీలు విసిరేసి రణరంగం కూడా జరిపేస్తారు. ఇటీవల కాలంలో ఒక సంఘటన నేను ప్రత్యక్షంగా చూశాను. నేను 10 రోజులు తినే ఆహారము అతను ఒకే రోజున తింటున్న వీడియోను ఈ మధ్యకాలంలో ఈ సామాజిక మాధ్యమాల్లో మనం చూసాం. బహుశా మీరు కూడా చూసే ఉంటారు. అది చూస్తున్నంతసేపు నాకు ఆశ్చర్యం కలిగింది, ఒక పక్కన అసహ్యం కూడా కలిగింది. కానీ దానిని బట్టే అతడు అతిశయించేవాడిగా ఉన్నాడు. మరి దాన్ని బట్టే అతను మరి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కానీ మన కుటుంబాలలో కానీ ఇటువంటి పరిస్థితులే కానవస్తున్నాయి కదా. ఒక పెళ్ళికి వెళ్ళినా బిర్యానీయే, మెమోరియల్ సర్వీస్కి వెళ్ళినా బిర్యానీయే, పెళ్ళికి చావుకి కూడా మరి తేడా ఉన్నప్పటికీ బిర్యానీ మాత్రం
కామన్గా మనకి మెనూలో కనపడుతూ ఉంది. బిర్యానీ లేకపోతే అది అసలు ఫంక్షన్ లాగానే ఉండటం లేదు. వేసవి మండుటెండలో సైతం చెమటలు కక్కుతూ కూడా అదే తింటాం, కానీ వైట్ రైస్ మనకేమాత్రం నచ్చదు కదా. ఏంటి ఈ వాస్తవాలన్నీ మీకు కూడా తెలుసు కదా. ఒక తల్లి వారి కుమారుని మీద ఒక ఫిర్యాదు చేస్తూ ఉంది, ఒక కంప్లైంట్ చేస్తూ ఉంది. వాడు స్కూల్కి పెట్టిన లంచ్ బాక్స్ అట్లాగే వెనక్కి తీసుకొస్తున్నాడంట. ఎందుకు తినట్లేదని వాడిని అడిగితే, రోజు బిర్యానీ పెడితే ఎందుకు తినను అంటున్నాడు. అంటే గమనించండి, నిజంగా పిల్లల పరిస్థితి ఇట్లానే ఉంది. ఫాస్ట్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయి, జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయి, ఇంట్లో తల్లులు కూడా మరి వండే వంటలు కూడా వారికి నచ్చటం లేదు. ఎంతసేపు హోటల్ ఫుడ్ వారికి ఇష్టమైపోతుంది, చాలా ప్రీతి అయిపోతుంది. ఇక చికెనే అన్నట్లు ప్రతిరోజు కూడా వారికి మాంసం లేకపోతే ముద్ద దిగటం లేదు. ఆ రీతిగానే ఈ రోడ్ సైడ్ ఫుడ్ మీద కూడా అనేకులు మరి ఎంతో ఆసక్తిని కలిగి ఉంటున్నారు. చాట్ అని, పానీపూరి, నూడిల్స్, ఈ మిక్సర్లు, పిజ్జాలు, బర్గర్లు, కేఎఫ్సి, ఇట్లా అనేకమైన ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయారు. తద్వారా డబ్బులు ఇచ్చి ఒక రకంగా చెప్పాలంటే జబ్బులు కొని తెచ్చుకుంటున్నాం మనందరం. విచ్చలవిడిగా తిని శరీరాన్ని మరి అదుపులో ఉంచుకోకుండా విపరీతమైన బరువుని పెంచుకొని తిప్పలు పడే కంటే తగినంత ఆహారం తింటూ మన శరీరాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవటం శ్రేయస్కరం కదా. ఒబెసిటీ కారణంగా 10 సంవత్సరాల పిల్లలు 20 సంవత్సరాల పిల్లల్లాగా మన కంటికి కనపడుతున్నారంటే అది ఆరోగ్యం అనుకుందామా? వాపును చూచి బలుపు అనుకోవటం సమంజసమా? అలాగే ఉందిగా మన పరిస్థితి. మరి విచ్చలవిడిగా తిని తద్వారా పస్తులుండటం అవసరమా? నిన్న మనం గమనించగలిగితే నిన్నటి రోజున ఒక వార్తా కథనాన్ని నేను చదివాను. అదేంటంటే మరి ప్రముఖ నేత్ర వైద్యుడు తాహిర్ జైదీ అనే ఆయన మరి రెండు పిజ్జాలు ఆర్డర్ చేశాడు ఆన్లైన్లో. ఇంతకా డెలివరీ బాయ్ ఆ పిజ్జాలను తీసుకొని వచ్చాడు. ఒక పిజ్జా తను తీసుకొని మరొక పిజ్జా డెలివరీ బాయ్కి ఇవ్వబోతే ఆ డెలివరీ బాయ్ అన్న మాట ఏంటంటే, సార్ ఇటువంటి చెత్త నేను తిన్ను, ఇంటికి వెళ్ళి అన్నమే తింటానన్నాడంట. అంటే గమనించండి, ఆ చెత్త కోసమే కదా మన ప్రాకులాట. నేటి దినాలలో పట్టణ ప్రాంతాలలో మరి ఆధునికత పేరు మీద, మరి ట్రెండ్ పేరు మీద, ఫ్యాషన్ పేరు మీద మరి ఇటువంటి చెత్త కోసమే మనం పాకలాడుతూ ఉన్నాం. విచ్చలవిడిగా తినటం, విచ్చలవిడిగా తాగటం, ఎంత తింటున్నారో అర్థం కాక పీకల దాకా తినటం, శరీరం దాని ఆకృతిని కోల్పోయి ఏ ఒక్క డ్రెస్ కూడా సరిగ్గా పట్టదు, కొద్దిసేపు నడిస్తే ఆయాసం, నడవటం రాదు, ఇంకెక్కడ ఇంకా పరుగులు పెట్టడం కూడా అసలు దాని గురించి మనం ఆలోచించిన అవసరం లేదు. తిండికి అలవాటు పడిన నోటిని కట్టుకోలేక భూమి మీదే నరకాన్ని అనుభవిస్తున్నట్టుగా భావించి మరి కాలాన్ని వెళ్ళబుచ్చుతున్న వారు కొందరైతే, ఈరోజు సస్తే రేపటికి రెండు, తిండిలో రాజీ పడేది లేదని కొనసాగిస్తూ మరి వారి తిండి పోతుతనాన్ని ఆ రీతిగానే మరి కొనసాగిస్తున్నవారు, మరి తిండి కోసం చావడానికైనా సిద్ధమే కానీ మరణం తర్వాత ఎక్కడుంటామనే కనీస గ్రహింపు లేని స్థితిలో మరి ప్రజల జీవితాలు ఉంటున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు. అందుకనే గమనించండి, రుచుల పేరుతో, క్రొత్తధనం పేరుతో, అభిరుచి పేరుతో, ఫ్యాషన్ పేరుతో ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలాగే వండాలి అన్న ఉద్దేశంతో. అందుకనే మనం గమనించగలిగితే ఈ లాక్డౌన్ కాలంలో ఎక్కువగా ఇంటికే పరిమితమైన వ్యక్తులు మరి ఎక్కువ సమయాన్ని ఈ వంటల కోసమే కేటాయించారు. అంటే అనుగుణంగా మరి సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ వంటల ప్రోగ్రాములకే ఎక్కువ మరి ఫాలోయింగ్ ఉంది అంటే మరి అతిశయోక్తి కాదేమో కదా. అందుకనే గమనించండి, వీటితో కాలాన్ని గడిపేస్తూ ఉన్నారే తప్ప పరిచర్య పట్ల, ఆత్మల పట్ల భారం లేకుండా ఎప్పుడు ఏం తిందామా, ఎలా తిందామా, ఎంత తిందామా అన్న ఆలోచనలోనే నేటి ప్రజానీకం, నేటి యువత మరి ముఖ్యంగా ఉంది అంటే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే తిండిపోతులను గురించి వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19 మనం చూడగలిగితే, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు
అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనస్సునుంచుచున్నారు అన్న మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. నాశనమే వారి అంతము. అంటే తిండి విషయంలో అత్యధికమైన ప్రాధాన్యతనిచ్చి, అందుకనే మీటింగ్ కన్నా వీళ్ళకి ఈటింగే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అటువంటి ప్రజలను, అటువంటి మరి వ్యక్తులను నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఒకవేళ నువ్వు తిండిపోతు అయితే నీ నోటికి కత్తి పెట్టుకోమని సామెతల గ్రంథంలో అంత స్పష్టంగా మరి రాసి ఉంటే, మరి ఈ లోకం ఏమంటుంది, అసలు మనం ఉందే తినటానికి, మనం సంపాదిస్తుందే తినటానికి అని బైబిల్కి వ్యతిరేకమైన బోధను చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండింటి మధ్య భేదాలను మీరు గమనించడానికి ప్రయత్నించండి. కారణం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేన్ని బోధిస్తూ ఉంది, లోకం ఎంత వ్యతిరేక దిశలో పయనిస్తూ ఉంది, మరి అటు ఆ విధంగా నడుచుకుంటేనే మనం ఈ లోకంలో జీవించగలం అని అనుకుంటే చాలా పొరపాటే. కారణం ఏంటంటే, ఒక మాదిరికరమైన జీవితాన్ని, ఒక సాక్ష్యంతో కూడిన జీవితాన్ని, వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు నేను కలిగి ఉండాలనేది దేవుని చిత్తమై ఉంది. కానీ ఇవేమీ కూడా మన తలకెక్కకుండా అపవాది మనల్ని తప్పుదోవ పట్టి చేస్తూ ఉంటుంది. అందుకనే మనల్ని మనం మోసపరుచుకోకుండా జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే గమనించండి, చాలా స్పష్టంగా 23వ అధ్యాయంలోని 21వ వచనం, సామెతల గ్రంథము 23వ అధ్యాయంలోని 21వ వచనంలో మనం చూడగలిగితే, తాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును అన్న మాటలు మనకి కనబడుతూ ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. తిండే నీకు అత్యధిక ప్రామాణికమైపోతే, తిండే నీ జీవితంలో ప్రాముఖ్యమైపోతే, ఇక దేవుణ్ణి నువ్వు స్తుతించేదెప్పుడు, దేవుణ్ణి నువ్వు ఆరాధించేదెప్పుడు, దేవుని నామాన్ని గణపరిచేదెప్పుడు, దేవుని కోసం ఇంకా ప్రయాసపడేదెప్పుడు? అందుకనే తిండిపోతనం మన జీవితాలకు ఆయాసకరం, మరి ముఖ్యంగా మన ఆరోగ్యానికి హానికరం. బ్రతకటం కోసం తిందాం, తినటం కోసమే బ్రతకద్దు. ఈ రీతిగా మన జీవితాలను దేవుని కొరకు, రాకడ కొరకు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.